గైస్ వెల్కమ్ బ్యాక్ టు నందుస్ వరల్డ్. బాగున్నారా? వీడు చూడండి ఎట్ట చూస్తున్నాడు, నోరు తెరిచి చూస్తున్నాడు. కొత్తగా రిలీజ్ అయిన సినిమా చూస్తారే ఫస్ట్ షో అట్ట చూస్తున్నాడు. నేను వీడియో అట్ట మొదలు పెట్టాను, పెట్టగానే తగులుకున్నాడు మాట్లాడి, అందుకే వెయిట్ చేస్తున్నా. ఈ ట్రిప్ ఇండియాకి అనమాట. మీకు ఆల్రెడీ ఇంతకుముందు వ్లాగ్లోనే చెప్పాను కదా నేను, సో అక్కడ ఉన్న వాళ్ళకైతే మేము వస్తున్నామని చెప్తున్నాను, బయట దేశాల్లో ఉన్న వాళ్ళకైతే వెళ్తున్నామని చెప్తున్నాను అనమాట. సరే, మిగతా ఎన్ని జర్నీలో మాట్లాడుకున్నాం, మీకు చాలా అప్డేట్స్ ఇవ్వాలి ఈ జర్నీలో. సో మెల్లమెల్లగా టైం తీసుకుని మాట్లాడుకున్నామే, ఓకేనా? అక్కడ చూడండి, నక్కి నక్కి చూస్తున్నాడు విండోల్లో ఏం కనిపిస్తుందా అని. ఇదేమన్నా పక్కింటి వాళ్ళ విండోలో నుంచి చూడటం అనుకున్నావా ఏంటి? పక్కన ఇంకో ఫ్లైట్ తప్పితే ఏం కనిపించదు. ఇక్కడ సీట్లో ఒకడు ఉండాలి, మిస్ అయ్యాడు చూసారా? ఇదిగో ఏడున్నాడు, ఏడుండి దానికి ఏం సినిమాలు పెడితే బాగుంటుందా అని చెక్ చేస్తున్నాడు. ఫ్లైట్ ఇంకా బయలుదేరలేదండి, అందుకని ప్రిపరేషన్లు జరుగుతున్నాయి. ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్న ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మేము ఇండియా వస్తున్నామని అందరికీ చెప్పాం కాబట్టి ఇండియాలో ఉన్న తెలుగు వాళ్ళు చాలామంది కలుద్దాం అనుకుంటున్నారు. సో దాని గురించి ఒక చిన్న మాట అండి, ఒక ఫ్యాన్ మీటు అండ్ గ్రీట్ అండ్ మీటు పెట్టమని అడిగారు. ఇప్పుడున్న కోవిడ్ కేసులకి చాలా రిస్క్ అనిపిస్తుందండి అది, బట్ స్టిల్ ఎక్కువ మందిని కలవాలి అనుకున్నప్పుడు ఏదైనా ఒక గెట్టో ప్లాన్ చేద్దాం అనిపించింది. కాకపోతే ఇప్పుడు పెరుగుతున్న కోవిడ్ కేసులకి డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. లాస్ట్ డిసెంబర్లో మేము ఇలానే అమెరికా వెళ్ళాము, అక్కడ కూడా మన తెలుగు వాళ్ళు చాలామంది మేము వచ్చామని తెలిసి కమ్యూనికేట్ అయ్యి ఇన్స్టాగ్రామ్లో కలుద్దామన్నారు. సేమ్ మేము వెళ్ళిన 3 రోజులకి ఒమిక్రాన్ వచ్చింది, మాతో పాటు మా కజిన్స్ అందరికి కూడా వచ్చింది. 30 మందికి ఒమిక్రాన్ 1x1 వచ్చింది. 4 రోజుల ట్రిప్, ఒమిక్రాన్తోనే అందరం సఫర్ అయ్యాం. మా వరకే పార్టీలు చేసుకున్నాం, మా వరకే బయట తిరిగాం. సో యూట్యూబ్ ఫ్యామిలీలో ఎవరిని మేము కలవలేదన్నమాట. సో ఇప్పుడు కూడా మేము ఫ్లైట్లో ఏం పట్టుకొస్తామో తెలియదు, బయట తిరుగుతాము, మా వల్ల అందరికీ ఏమొస్తుందో తెలియదు. అండ్ ఇంకోటి 10 మందిని కలిసి మనందరం బయట తిరిగి ఇంటికి నేనేం పట్టుకెళ్తానో తెలియదు మా పేరెంట్స్కి. వాళ్ళ ఏజ్లో పెద్దవాళ్ళు మా ఇద్దరు పేరెంట్స్. సో మా వల్ల వాళ్ళ హెల్త్ డ్యామేజ్ చేసి వాళ్ళ ఇమ్యూనిటీ మనలా ఉండదు కదా. సో రిస్క్ చేయాలని అనుకోవట్లేదు, అలా అని మీ మనసును ఒప్పించాలని అనుకోవట్లేదు. నేను మీలాంటి మనిషినే కాబట్టి బయట అందరిలానే బయట తిరుగుతాను, షాపింగ్లు, రెస్టారెంట్లు, జంక్ ఫుడ్లు, బండ్ల మీద అలా బయట తిరిగినప్పుడు మనందరం కలిస్తే హ్యాపీగా కబుర్లు చెప్పుకుందాం. కానీ స్పెషల్గా ఏమీ ప్లాన్ చేయట్లేదు, మీరు అనుకునే అంత స్పెషాలిటీ ఏం లేదండి, మీలాంటి మనిషినే కాబట్టి. అండ్ ఇంకో మాట ఏంటంటే, ఈ 4 ఏళ్లలో మా ఫ్యామిలీలో మా ఇద్దరి సైడు గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్ అయితే ఎండ్ అయిపోయింది. మీకు తెలుసు పాండమిక్లో చాలామంది చాలా ఫ్యామిలీ మెంబర్స్ లూజ్ అయ్యారు, మా ఫ్యామిలీలో కూడా చాలా జరిగాయి. సో అందుకని మా పేరెంట్స్కి మేము ఒక ప్రాబ్లం అవ్వకూడదు అన్న ఉద్దేశంతో ఇటువంటి ఫ్యాన్ మీట్లేం ప్లాన్ చేయట్లేదండి. అండ్ మేము ఇండియా ట్రిప్ ప్లాన్ చేసినప్పటి నుంచి ఎన్నో రకరకాల ఇన్సిడెంట్లు జరిగి మా ప్లాన్స్ అన్నీ మారిపోయినాయి. మధు వాళ్ళ తాతగారి పెద్ద కర్మకు అటెండ్ అవుతున్నాము 2 రోజుల్లోనే. సో ఏంటంటే లైఫ్లో మనం అనుకున్నట్టు ఏది జరగదు, అన్నీ చేంజ్ అయిపోతూ ఉంటాయి, అలానే చాలా చేంజ్ అయిపోయినాయి. సో అందుకని కొత్త కొత్త చేంజెస్ రిసీవ్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది. సో మేమే ఇప్పుడే అన్నీ అడ్జస్ట్ అయ్యి నార్మల్ అవుతున్నాం అన్నమాట. సో డెఫినెట్గా మన యూట్యూబ్ ఫ్యామిలీలో ఎంతో కొంతమందిని అయితే కలుస్తానన్న నమ్మకం అయితే నాకుంది, ఖచ్చితంగా కలుస్తాము, ఎక్కడో ఒక చోట ప్లాన్డ్గా కాకుండా అన్ప్లాన్డ్గా. సో ఇదన్నమాట నేను చెప్పాలనుకున్న ఇంపార్టెంట్ లైఫ్ అప్డేటు. సో ఇంకా మిగిలినవి, ఎక్కువ ఫుడ్ తింటా మాట్లాడుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది, బాగా ఆకలితో ఎక్కాము. ఇదిగో ఈ కాశీనిచ్చి మా మొహాన్ కూర్చోబెట్టాడు గంట నుంచి, మొత్తం ఫుడ్ వచ్చినాక బోల్డ్ కబుర్లతో మళ్ళీ మాట్లాడుకుందాం, సరేనా? ఓ థ్యాంక్ యూ. ఈ బుడ్డి బుడ్డి సాల్ట్ అండ్ పెప్పర్ అంట, ఇదిగో అండి. ఏం లేదు, ఇది ఎపిటైజర్స్. చూడటానికి ఎలా ఉందంటే మనకి గుళ్ళో వడపప్పు పెడతారు కదా, అలా ఉంది కదా. ఈ మొత్తం మెనూలో ఎపిటైజర్స్లో నాకు నచ్చింది ఇది, చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి. ఇది ఒక్కటి మాత్రం బాగుంది, ఒట్టి పచ్చడి తింటున్నాను అన్నమాట, అది కూడా ఈ గడ్డితో. థ్యాంక్ యూ. ఎస్ ప్లీజ్. ఇది బిట్టుకు వచ్చిన చికెన్ కర్రీ విత్ పలావు
అండ్ ఇదేమో దాల్ మక్కిని విత్ పొటాటో. ఎమ్మియా బిట్టు, బిట్టు ఫేవరెట్. ఇండియన్ ఫుడ్ బిట్టుకు కూడా ఫేవరెట్ అనమాట. ఇప్పుడు పండగ చేసుకోబోతుంది, ఇది మెయిన్ కోర్స్. నేను ఇంకా ఎపిటైజర్లోనే ఉన్నా, వీడియో తీస్తున్నా కదా, ఫోకస్ తగ్గింది, తినేసి తీస్తానే. వాళ్ళకి కూడా సేమ్ వచ్చింది, అందరికీ చికెన్ అదే కోర్సు. అండ్ దాంతోపాటు ఒక చపాతీ పడేస్తున్నారు. చపాతి ఫ్లైట్లో కూడా తినిపించమని అడుగుతున్నాండి. తినబుద్ధి కావట్లేదంట, నేను తినిపించాలంట. ఇప్పుడు ఆమె అయిపోయినాక నేను తినాలి. వీళ్ళేమో నాన్ వెజ్ ఆర్డర్ చేశారు కదా, చక్కగా చికెన్ కూర ఇవన్నీ పెట్టారు, బిర్యానీ. నేను ఆవేశపడి వెజిటేరియన్లో ఏ పన్నీర్ పెడతారో ఏందో అనుకొని ఆర్డర్ పెట్టాను. వెజిటేరియన్లో ఆవేశపడ్డ పాపానికి పాలకూర పప్పు, ఇదేంటి క్యాలీఫ్లవర్, పీసు, క్యారెట్, అన్నిటికన్నా నాకు ఇష్టం లేని చండాల కూర ఇదే, అది పెట్టారు. నవరత్న పలావ్ అంట, అది పెట్టారు. ఉన్నదంతా సాటిస్ఫై అవ్వాలంతే. ఇది ఒకటి మాత్రం బాగుంది, మేతి స్టఫ్డ్ పరోటా, ఇది బాగుంది. నేను చపాతీ అనుకున్నా. ఎందుకులే, కానీ పెట్టారు కదా, దీన్ని వేస్ట్ చేయడం ఎందుకు? ఓ పక్క నేను పెడుతుంటే అది అక్కడ దూర్ చేస్తుంది. కానీ ఇది పూర్తిగా పైకి వేసుకో. మీకు తెలుసా ఇప్పుడు ఇక్కడ ఉన్న మా లొకేషన్ ఇది ఎలా ఉందంటే, మొత్తం ఒక ఏరియానంతా పాడు చేసేసాం బిట్టు నేను. వాళ్ళిద్దరు ఎంత డీసెంట్గా ఉందో, వాడు చాలా లేజర్గా రిలాక్స్గా తింటున్నాడు. అక్కడ ఆ సీట్లో మధు ఉండాలి, ఏమయ్యాడో మీకు అర్థమై ఉండాలిగా. కరెక్ట్గా ఇక్కడ కెమెరా వెనకున్నాడు. జాను ఒకసారి ఇటు నువ్వు ఏ పొజిషన్లో కూర్చున్నావు కూడా డైరెక్షన్ తిప్పుతా. ఇది మధు పొజిషన్. ఓహో, నువ్వు ఇక్కడ కూర్చుంది దానిది మిగిలిపోయింది కూడా తినేసేయడానిక. ఎందుకు జాను, ఇక్కడ కూడా విండో ఉంది, ఈ విండోని కూడా ఎంజాయ్ చేసే. ఇందా నుంచి వచ్చిన కాడ నుంచి ప్రతి విండోలో చూడటం. మెల్లగా పట్టు. మరే, మేము ఫస్ట్ టైం బిజినెస్ క్లాస్ ఎక్కినప్పుడు మాకు ఇక్కడ ఫుడ్, ఈ వాతావరణం నచ్చేది కాదు. కొత్త కదా, 10 ఏళ్ల క్రితం. అందుకని అప్పుడు ఆవేశంగా ఒక్కసారి ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవుదామని ఎక్కామన్నమాట. అది కూడా మాకు దీని మీద అప్గ్రేడ్ లాగా వచ్చింది. యాక్చువల్గా ఫ్రీగా వచ్చినట్టు అప్గ్రేడ్ అంటే, మైల్స్ యాడ్ చేస్తే మాకు బిజినెస్ క్లాస్ టికెట్ లాగా వచ్చింది, అంటే ఫ్రీగా వచ్చినట్టు. సో అప్పుడు పెట్టిన ఫుడ్ నచ్చలేదని ఎకానమీలో ఫుడ్ అడిగామన్నమాట. మా ఫుడ్ వాళ్ళు దాచిపెట్టి ఎకానమీ నుంచి స్పేర్ ఫుడ్ తెప్పించి మాకు ఇచ్చారు. అదే కదా దాని అర్థం, మనం ఎక్కడున్నా మన ఫుడ్ టేస్ట్ మాత్రం మారదు. అంతే వేర్ వీ కేమ్ ఫ్రమ్ అని ఆ విలేజ్ లవ్ అది. ఇవి చూడటానికి క్లాసీగా ఉంటాయి కానీ ఆ టేస్ట్ రాదు, ఆ ఫీల్ ఉండదు అనమాట ఫుడ్లో. ఇది సరిగ్గా వేసుకో. అండ్ మొదటిసారి మేము బిజినెస్ క్లాస్లో ఎక్కినప్పుడు ఏమైందో తెలుసా, లైన్లో నుంచి ఉంటే అటెండెంట్ సారీ ఇది ఎకానమీ కాదు బిజినెస్ క్లాస్ అన్నాడు. మేము దానికి వచ్చాము అంటే నమ్మకం లేక కెన్ ఐ సీ ద టికెట్స్ అన్నాడు అనమాట. అప్పుడు కొంచెం బాధ వేసింది, అందరి ముందు టికెట్స్ చూడస్తానికి అడిగినప్పుడు. బట్ ఇట్స్ ఓకే, ఇక అది హ్యూమన్ నేచరు. చూశారు బిజినెస్ క్లాస్లోకి వచ్చాము, కూర్చున్నాక మేము బజర్ కొట్టి ఏదైనా అవసరమై బెల్ కొట్టినా మాకు అతను సర్వ్ చేయలే. అతనికి ఎంబారసింగ్ అని సర్వ్ చేయలేదా, లేకపోతే మేమేదో నార్మల్ పీపుల్ దీంట్లో ఎక్కామని అన్కంఫర్టజోల్తో సర్వ్ చేయలేదో మాకైతే అర్థం కాలేదు. కానీ అక్కడ ఉన్నంతసేపు మాకు కంఫర్టబుల్గా లేదు, ఎందుకంటే అతను మా నుంచి అవాయిడ్ అయిపోయి ఇంకొక అమ్మాయిని పంపించి సర్వ్ చేయిస్తున్నాడు. అది కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించింది. అప్పుడు మాకు ఒక ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఆ రోజు మాకు ఫ్రీగా వచ్చింది కదా, ఫ్రీగా వచ్చిన దాంట్లో ఎక్కి ఎంజాయ్ చేద్దామని ట్రై చేసినా మనకు ఆ రెస్పెక్ట్ దొరకలేదు. అప్పుడు కొంచెం బాధ కూడా వేసింది. తర్వాత సంవత్సరం మొత్తం మనం సంపాదించుకునే దాంట్లో నెల నెల కొంచెం అమౌంట్ పెట్టి సేవ్ చేసి ఆ నెల వెకేషన్, ఆ ఇయర్ వెకేషన్కి మనకు నచ్చిన కంఫర్ట్ జోన్తో టికెట్లు కొనుక్కొని అలవాటు చేసుకున్నాం అనమాట. ఇది ఫస్ట్లో అబ్జర్వ్ చేసుకోవడం కొంచెం కష్టంగానే అనిపించింది ఫుడ్ని, తర్వాత అలవాటైంది. కాకపోతే ఒక్కటి నిజమండి, వాడు ఆ రోజు ఫ్రీ అని చెప్పి మాకు బిజినెస్ క్లాస్ ఆప్షన్ ఇచ్చాడు. ఆ రోజు రుచి మరిగిన కంఫర్ట్ జోను డబ్బులు సేవ్ చేసుకొని పెట్టి మరీ ఖర్చు పెట్టాల్సి వచ్చేటట్టు చేసింది. వాళ్ళు అంతే కావాలా, మైల్స్ అని కొంచెం రుచి అలవాటు చేస్తారు ఈ దాని కంఫర్ట్ జోన్ని. మనలో ఉంటే వాళ్ళు బకరాలు అయిపోయి అలవాటు పడిపోతారు. అది చూసారా అందరూ ఎలా ఇరుక్కురు, వాళ్ళిద్దరు తినేసి వచ్చి మేము ఎట తింటున్నామో చూస్తున్నారు. ఇది అనమాట ఇక్కడ పటిక బిళ్ళ వేరుతుందంట ఇక్కడ సోంపులో నుంచి. ఇదిగోండి
ఇక్కడ ఇది ఫ్యామిలీ గుంపుగా సమావేశం జరుగుతుంది. నేను ఇప్పుడు వాటి నుంచి ఇప్పుడు చూసారా, నిజంగానే అక్కడ రెండు టికెట్లు వేస్ట్ చేశారు. నలుగురు ఇక్కడ ఫ్యామిలీ సమావేశం పెట్టాను చూసారా, ఇది పడుకోవడానికి బెడ్ కదా, కాళ్ళు పెట్టుకునే స్పేస్లో వీళ్ళిద్దరు వచ్చి కూర్చున్నారనమాట. మీకు ఒకటి చెప్పనా, నిన్న నైట్ నా కొడుకు అడిగాడు, ఎకానమీ క్లాస్లో అందరం పక్క పక్కన కూర్చుంటాం కదా, బిజినెస్ క్లాస్లో కొంచెం దూరం దూరంగా కూర్చోవటం వల్ల లోన్లీగా ఉంటుంది, అది ఎలా కుదురుద్ది అలా అని మళ్ళీ నాకు బిజినెస్ క్లాస్లో కంఫర్ట్ జోన్ కూడా ఇష్టము అన్నాడు. వాడి వల్ల నేను నిన్న ఒక కొత్త లెసన్ నేర్చుకున్నాను తెలుసా, ఎకానమీ క్లాసులో కలిసి ఉంటాం కంఫర్ట్ ఉండదు, బిజినెస్ క్లాస్లో కంఫర్ట్ ఉంటుంది కలిసి ఉండలేము. ఈ రెండు ఎలా జాయిన్ చేయాలి అనుకున్నాం. వీడు అన్నాడు టుమారో విల్ థింక్ అన్నాడు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ సమావేశం చూసి, సో కలిసి కంఫర్ట్గా ఉంటామంటే ఇదని నాకు ఇప్పుడు అర్థమైంది. సో లైవ్ ఎక్స్పీరియన్స్, లైవ్ కోటు మీ ముందు పెట్టాను అనమాట. ఇప్పుడు అక్కడ రెండు సీట్లు ఉన్నాయి చూసారా, అవి లాస్ టికెట్ దండగా. సో మనకి కంఫర్ట్ జోను కలిసి ఉంటాం, రెండూ కావాలంటే లాస్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఈసారి మధు చెప్పమంటున్నాడు వాళ్ళకి ఒకే సీట్లో ఇద్దరిద్దరం కూర్చుంటామని. నిజంగా ఛాన్స్ వస్తే రెండు సీట్లు కొనుక్కొని నలుగురు ఇరుక్కొని కూర్చోవాలనిపిస్తుంది అది. సో బాగుందా, కొత్త ఎక్స్పీరియన్స్తో కొత్త కోటు. ఒక్కోసారి మనం తెలియకుండా పిల్లల గురించి కూడా భలే నేర్చుకుంటాం కదా. సరే అండి, తింటా మాట్లాడటం ఎక్కువైపోయింది, నేను తినడానికన్నా వాగింది ఎక్కువైంది. ఇప్పుడు తినేసి తిన్నది అరగదీసేసుకొని, సో ఫ్లైట్ టూర్ లాగా ఒక చిన్న క్లిప్స్ తీస్తాను, తీసేసి ఇంక నేను బొజ్జుంటా, లేచి నాకు మళ్ళీ డిన్నర్ తింటా మాట్లాడుకుందాం. ఇదన్నమాట మన నెక్స్ట్ ప్లాన్ అప్డేట్. మాకు చిన్న చాక్లెట్లు పెడితే వాళ్ళ సీటుల్లో వదిలేసి మా సీట్ల దగ్గర పెట్టి తినేస్తున్నారు. ఒరే ఇది అన్ఫెయిర్ రా బన్ను. ఇప్పుడు యుద్ధానికి రెడీ అవుతున్నట్టు ఎందుకు రెడీ అవుతున్నావు అంటే, తిన్నాం కదా, తిన్నది అరిగేదాకా ఇప్పుడు వాకింగ్ చేస్తా మీకు ఫ్లైట్ టూర్ చేద్దామని తీసుకెళ్తున్నాం పద. కాకపోతే ఇక్కడ మాట్లాడి నినపడదండి, సో వాయిస్ ఓవర్ చేస్తా. ఓయ్ అక్కడ కూర్చున్నావేంటి ఇటు, నేను ఫ్లైట్లో తిరగడానికి వెళ్తున్నాదా. ఎంతసేపు చూస్తారా, పడుక ఐస్ వాటర్ కదా, వాకింగ్కి వెళ్దాంపా. ఇది అప్స్టేర్స్ అండి, పైన ఇంతవరకే ఉంది, పైన ఇంకెవ్వరూ లేరు. ఇది క్యాబిన్లో గ్యూజులు పెట్టేదంట, ఇదేం లేదు అవసరం అయితే దూకడానికి. సరే ఇప్పుడు మనం కిందకి వెళ్దాం, ఉండండి. అందరు బొజ్జున్నారు, ఎక్కడ కట్టు. సారీ ఐ వాంట్ డిస్టర్బ్ యూ, క్యారీ ఆన్. పాపం ఆయన ఇప్పుడు దాకా మాకు సర్వ్ చేసిన ఆయన తింటున్నారు అన్నమాట. ఇది డౌన్ లాంజ్ అంట, అంటే ఎలా కూడా దొరికా మంది కాదు వెళ్ళిపోతున్నాం. ఆడి ఆడి అలసిపోయి బిట్టు నిద్రపోయింది, పిచ్చి గోల చేసింది. సో ఇదన్నమాట, వీళ్ళిద్దరూ ఇంకా రెడీ టు స్లీప్ బట్ ఇంకా పడుకోవాలి. పడుకోరా మీరు, సినిమాలు కరువు పట్టినట్టు చూస్తుంటారు రాత్రులు కూర్చొని, అందరు నిద్రపోయారు వీళ్ళు తప్ప. గుడ్ మార్నింగ్ బిట్టు. తెల్లారింది, లగంగానే లైట్ వేసి ఫుడ్ పడేశారు, తినడానికి మొదలు పెట్టింది. ఇది నాది వెజిటేరియన్ అంటండి. ఫైనల్గా నేను ఎక్స్పెక్ట్ చేసిన పన్నీర్ దొరికింది, పన్నీర్ మళ్ళీ అగైన్ పప్పు అండ్ జస్ట్ ఫ్లేవర్ రైస్, మిగతా అన్నీ కామనే. డిజర్ట్ మాత్రం
సబ్జాలు, బ్లూబెర్రీస్, సన్ఫ్లవర్ సీడ్స్. అది ఇంక ఇప్పుడు బిట్టు గాడిది నాన్ వెజ్. అది ససేమి చికెన్, నార్మల్ చికెన్, వైట్ రైస్. అదేమో సూప్ అంట, తెగ నచ్చింది. సరే ఎంజాయ్ చేస్తుంది. సరే స్టార్ట్ చేయి, వస్తున్నా. ఫ్లైట్లో కూర్చొని కూర్చొని విరక్తి వస్తుందండి, ఒకే చోట వీడియో ఏం చేస్తాం. సరే ఇంకొక గంటలో కిందకి ఫ్లైట్ దిగిపోతుంది, ఎయిర్పోర్ట్కి వెళ్ళాక మళ్ళీ మాట్లాడుకుందాం. బాగా ఎక్సైటింగ్ ఉన్నామన్నమాట, ఎందుకంటే ఇంకా టైం ఉంది ఎయిర్పోర్ట్కి వెళ్ళి మళ్ళీ బ్రేక్ తీసుకొని మళ్ళీ బెంగళూరు నుంచి విజయవాడ వెళ్ళడానికి టైం ఉంది. పేరెంట్స్ని చూడాలని తపంతా ఊగిపోతున్నాం ఇద్దరం. సో ఇంకా ఫ్లైట్ దిగినాక మాట్లాడుకుందామా. ఇండియాలో ల్యాండ్ అయ్యామండి, ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి వచ్చాం, చెక్ఇన్ చేసి మళ్ళీ జాయిన్ అవుతారు. మిడ్ నైట్ ఇప్పుడు టైం, మిడ్ నైట్ కాదు, మేము దిగేసరికి 3:30 అయింది. అబ్బా ఒక లాంగ్ స్లీప్ అయిపోద్ది అవుతుంది ఇక్కడ, కానీ మాకు ఇంకో 4 అవర్స్లో ఫ్లైట్ ఉందన్నమాట. గట్టిగా 4 అవర్స్కి వచ్చాను ఇక్కడ, అంతే ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ రెడీ టు 1 మోర్ ఫ్లైట్. ఇప్పుడు మేము బెంగళూరు వచ్చాము, ఇక్కడ నుంచి విజయవాడకి ఫ్లైట్ అన్నమాట. తర్వాత ఇదిగో ఈ కోతులు రెండింటిని కూడా ఫ్రెష్ అప్ చేసి ముందు దీన్ని పడుకోబెట్టాలి. అబ్బా అన్ని పెట్టెలు మీకు వీడియోలో చూపించాను కదా, కొంచెం పెట్టెలతోనే వచ్చాను ఇండియా. చూసారా ఎంత గ్రేటో నేను కదా, నిజంగానే గుడ్ వైఫ్ కదా. ఈ కాసిన పెట్టెలతో వచ్చేసానండి, నమ్మేశారా? అవన్నీ ఆల్రెడీ కారులో ఇంటికి పంపించేశాం విజయవాడకి. మేము వచ్చి బిజీగా ఉంటే బిట్టు ఎక్కడుందో కనిపించలేదు. ఏం చేస్తున్నావు బిట్టు? దాదా అబ్బా మాడిపోయిన మా ఫేసులు. రే బన్ను వాడు ఇంటర్నెట్ కోసం కొట్టుకులాడుతున్నాడు, అది రావట్లేదని బెంగ పెట్టుకున్నాడు. ఇప్పుడు బిట్టు ఒక 2 అవర్స్ స్లీప్ వేసింది, మేము ముగ్గురు జస్ట్ రిలాక్స్ అయ్యామంతే. ఇప్పుడు తినడానికి వెళ్ళబోతున్నాం అనమాట. ఇండియా రాగానే నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్, బిట్టుకు కూడా ఫేవరెట్. ఏంటా బ్రేక్ఫాస్ట్ చెప్పు? ఇడ్లీ. ఇడ్లీ అదేం బాగున్నాం. బిర్యానీ. యా బోత్ ఫేవరెట్, ఫ్యామిలీ ఫేవరెట్స్. కదే ఇడ్లీ మాత్రం నాకు బిట్టుకి ఇష్టం, కాకపోతే తాజ్లో ఇడ్లీ ఇష్టం లేదు. కాకపోతే ఇప్పుడు ఉన్న ఆప్షన్ ఇది కాబట్టి తింటున్నాను. కాకపోతే ఫస్ట్ ఇడ్లీ కాబట్టి ఇండియా రాగానే ఆ ఫన్ వేరు. నాకు బండి మీద ఇడ్లీ ఇష్టం. సరే అండి ఇంక ఇప్పుడు తినేసి వచ్చినాక మనం బొబ్బాయి చెప్పుకుందాం, ఎందుకంటే నెక్స్ట్ ఎయిర్పోర్ట్కి మళ్ళీ వెళ్తున్నాం. అంటే ఎయిర్పోర్ట్లోనే ఉన్నాంలే ఇప్పుడు. సో నెక్స్ట్ ఫ్లైట్ గన్నవరంకి అన్నమాట. ఎవరో సాంబార్ ఇడ్లీని ఎంజాయ్ చేస్తున్నారే. సాంబార్ అంత బాగాలేదా? మనకల్లా బయట నచ్చుతాయి జనం. ఇంకా నేను కూడా గారే ఇడ్లీ 2 సాంబార్లు ముంచేసా. ఆ బిట్టు హ్యాండ్ ఇచ్చి ఇడ్లీ తింటానని చెప్పి ఇక్కడికి వచ్చి మా పిల్ల మీద పడింది. మొత్తానికి అది ఇండియన్కి వచ్చింది. వీడు మాత్రం మొదలట్లా, వీడు కంప్లీట్ ఆ ఫుడ్ తింటున్నాడు. సాల్మన్ పెట్టుకొచ్చి నేను 2వసారి ప్లేట్లు మారుస్తానే ఉన్నా. ఇదేంటో తెలియదు కానీ కొబ్బరి వేస్తుంది ఇడ్లీ ఫ్లేవర్ లోనే. కొబ్బరి వేస్తుంది కొబ్బరి ఇడ్లీయా? యా టేస్ట్ చేస్తాను. ఇంకా ఇది కాక నేను పూరి అండ్ రవదోశ కూడా చెప్పవచ్చు. రవదోశ కాదు ప్లెయిన్ దోశ తినడానికి కాదండి. ఇప్పుడు మళ్ళీ చెక్ఇన్ చేసి మళ్ళీ ఫ్లైట్ ఎక్కి వెళ్ళి నేను నచ్చితేసరికి 2 o'clock అవుతుంది. మార్నింగ్ 6:30 ఆ మాత్రం పక్కకు పడాలి కదా. ఇది స్పినాచ్ స్వీట్ కార్న్ ఆలివ్ పై అంటే ఇది. సో ఇది మాత్రం మటన్ కర్రీ. ఇది దేనికి తెచ్చానంటే రాబోయే పూరి కోసం తీసుకొచ్చిన పార్ట్నర్ వెయిటింగ్. మధు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చాడు, చాలా సాఫ్ట్ కనిపిస్తుంది అసలు. లాగిచ్చేద్దాం పూరి కోసం వెయిటింగ్.
ఇప్పుడు ఇండియన్కి వచ్చాడు సడన్ గా, పూరి మటన్ కూర వేసుకొచ్చాడు. బాగుందా? బెస్ట్ ఆఫ్టర్ దిస్ ప్యాన్ కేక్స్ అంటే వాడికి ఇందులో లెమన్ పిండుకుంటే ఎంత ఇష్టమో నాన్ వెజ్ లో, నాకు కూడా అంతే. ఇది కూడా దోశల సెక్షన్ వచ్చింది. అది మళ్ళీ మనం దోశలు కూడా లాగిచ్చేస్తున్నాం. మంది ప్లెయిన్ దోశ అనమాట, తంది మసాలా దోశ. నువ్వు చిక్ పీస్ తింటుంది. అరే ఒట్టి ఇక్కడ నుంచి మనం ఎక్కడికన్నా రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు నిమ్మకాయ పట్టుకెళ్దాం రా. హోల్ లెమన్ తింటాడు వాడు అసలు సింగిల్ బౌల్కి. కానీ తిను. నేను వీడియో తీస్తున్నాను రా, ఫోటో అనుకోని ఎక్స్ప్రెషన్ అసలు ఎట్ట పెట్టారు. నేను ఫ్యామిలీ ఫోటో దిగుదామని చెప్పి ట్రిక్ చేశాను. వాడు చూడండి అసలు పోతి పెట్టినట్టు పెట్టాడు, అది పెట్టాడు. మధు తీద్దామని ఫిల్టర్ కాఫీ తాగుతున్నాడు. ఇక్కడ ఫిల్టర్ కాఫీ అండి, ఇలా బండిలాగా పెట్టి పోసిస్తున్నారు. బాగుంది కదా ఈ హోటల్ మొత్తంలో బెస్ట్ కనిపించింది అలా. ఇది ఒక్కటే ఫస్ట్ ఇది కదా. ఇంకిప్పుడు మెల్లగా వెళ్ళి రూమ్ చెక్అవుట్ చేసి అలా మళ్ళీ అగైన్ ఫ్లైట్ జర్నీ. బిట్ అయితే ఫెడప్ ఫ్లైట్ ఎక్కాలంటే. నిన్నేమని ఫ్లైట్ ఎక్కుతా అంది. ఇప్పుడు ఫ్లైట్ తప్ప ఏదన్నా ఎక్కి వస్తానంటుంది. అది ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫుల్గా ఫుడ్ తినేసి వచ్చి వెయిట్ చూసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు తిన్న ఫుడ్ చూసినా మాకు డౌట్ వచ్చింది. మొదటి రోజుకే ఇలా ఉంటే 40 రోజులకి మా పరిస్థితి ఏంటో. అందుకని డే 1 వెయిట్ చూసుకుంటున్నాం, మళ్ళీ 40th డే మళ్ళీ వెయిట్ చూసుకుంటున్నాం. అందుకని చెప్పి దుకాణం నడుస్తుంది. సరే అండి, ఇంకా మేము చెక్అవుట్ చేసి పేరెంట్స్ హోమ్కి వెళ్ళబోతున్నాం. పిచ్చ ఎక్సైటెడ్గా ఉన్నాం. ఇద్దరు పేరెంట్స్ని చూడబోతున్నందుకు వాళ్ళిద్దరు స్టిల్ కొట్టుకుంటున్నారు. ఇగ్నోర్, మంచి లైఫ్ కొట్టి మంచి కామెంట్. ఏంటి ఫాస్ట్ ఫార్వర్డ్ ఏంటి?